ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుమల తరహాలోనే తిరుచానూరు బ్రహ్మోత్సవాలు. సమీక్ష సమావేశంలో అధికారులకు టిటిడి ఈఓ ఆదేశాలు. టిటిడి అనుబంధ ఆలయాలను దర్శించిన టిటిడి చైర్మన్ తరిగొండ వాల్మీకిపురాలలో ఘన స్వాగతం. శ్రీవారి దేవేరి కొలువైన పుణ్యధామం, భక్తులను నిత్యం కటాక్షించే పద్మావతి సన్నిధానం, తిరుచానూరు క్షేత్రంపై ప్రత్యేక కథనం. తిరుమల తరహాలోని తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను నిర్వహించడానికి అధికారులు సన్నద్ధమవ్వాలని టిటిడి ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ ఆదేశించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలన భవనం సమావేశ మందిరంలో ఆయన బుధవారం అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా డిసెంబర్ 3వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ఆన్లైన్ కరెంట్ బుకింగ్లో ఆచిత సేవ టికెట్ల కేటాయింపులను రద్దు చేసినట్లు ఈఓ తెలిపారు. తిరుచానూరు క్షేత్రంలో డిసెంబర్ 4వ తేదీ నుంచి 12వ తేదీ వరకు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈ బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై బుధవారం టిటిడి ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ సమీక్షా సమావేశం నిర్వహించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో బ్రహ్మోత్సవాలకు పనిచేయాలన్నారు. ఎక్కడా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పగడ్బందీగా ఏర్పాట్లు చేయాలన్నారు. చలువ పందిళ్లు, ఆలయ మాడవీధుల్లో రంగవల్లులు, అమ్మవారిని దర్శించుకునేందుకు అనువుగా క్యూలైన్లు, బారికేడ్ల ఏర్పాటు తదితర పనుల్ని ఈ నెల 30లోపు పూర్తి చేయాలన్నారు. విద్యుత్ అలంకరణలపై ప్రత్యేక దృష్టి సారించాలని, పిఏ సిస్టమ్, ఎల్ఈడి తెరలను అమర్చాలని ఆదేశించారు. శుక్రవారపు తోటలో పుష్ప ప్రదర్శనశాలతో పాటు ఆకట్టుకునేలా పుష్పాలంకరణలు చేయాలని సూచించారు. బ్రహ్మోత్సవాల రోజుల్లో విశేషించి పంచమి తీర్థం నాడు తోళప్ప గార్డెన్స్, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అన్నప్రసాద వితరణకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. అమ్మవారి వాహన సేవల్లో ఏనుగులు, అశ్వాలు, వృషభాల వద్ద శిక్షణ పొందిన సిబ్బందిని నియమించాలని, అలాగే వాహన సేవల్లో పాల్గొనే కళాబృందాల జాబితాను సిద్ధం చేయాలని, అదేవిధంగా తిరుపతిలోని మహతి, అన్నమాచార్య కళామందిరం, రామచంద్ర పుష్కరిణి, శిల్పారామం, తిరుచానూరులోని ఆస్థాన మండపంలో ధార్మిక, సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. భక్తుల సౌకర్యార్థం తాత్కాలిక మొబైల్ మరుగుదొడ్లను అందుబాటులో ఉంచాలని, మెరుగైన పారిశుద్ధ్యాన్ని అమలు చేయాలని, వైద్య సేవలకు వైద్యులు, పారామెడికల్ సిబ్బందితో పాటు అంబులెన్సులు, మందులను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. టిటిడి నిఘా భద్రత అధికారులు, స్థానిక పోలీసు అధికారులు సిబ్బందితో సమన్వయం చేసుకుని భక్తులకు భద్రత కల్పించాలన్నారు. సీసీటీవీల ద్వారా భద్రతను పర్యవేక్షించాలని టిటిడి ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ సంబంధిత విభాగాలకు సూచనలు చేశారు. చిత్తూరు జిల్లా గుర్రంకొండ మండలం తరికొండలో కొలువైన శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయాన్ని టిటిడి ధర్మకర్తల మండల అధ్యక్షుడు పుట్టా సుధాకర్ యాదవ్ బుధవారం దర్శించుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా అలరారుతున్న తరికొండ లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయానికి విచ్చేసిన చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్కు ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం చైర్మన్కు వేద పండితులు వేదాశీర్వచనం పలికి తీర్థప్రసాదాలు అందించారు. తదుపరి వాల్మీకిపురంలోని శ్రీ పట్టాభిరామాలయానికి చేరుకున్న చైర్మన్ పట్టాభిరాముడి ఆశీస్సులు అందుకున్నాక ఎస్విబిసితో మాట్లాడుతూ భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు టిటిడి అనుబంధ ఆలయాల్లో వివిధ అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. ఓం నమో వెంకటేశాయ. తరిగొండ వెంగమ్మ పుట్టిన స్థలానికి రావడం అనేది మా అదృష్టం భావిస్తున్నాం. యాగశాలలో ఉన్నటువంటి నోటు కానీ అవన్నీ డిస్మాంట్లింగ్ చేసి దానికి డెవలప్ చేసే ఇంకొక గ్రామస్తులు అడగడం జరిగింది. అవి కాకుండా ఇంకా ఏకాదశి రోజున ఒక ఉడన్ ముఖద్వారం కావాలని చెప్పి అడిగారు. అది కూడా చేసానికి మేము అధికారులు చెప్పడం జరిగింది. ఆంజనేయ స్వామి గుడి ఉన్నటువంటి ప్లేస్లో కూడా నీళ్ళు లీకేజ్ అవుతున్నాయి. అవి కూడా రిపేర్ చేసానికి మేము చేయడం జరిగింది. అది ముఖ్యంగా ధ్వజస్తంభం అనేది చాలా పవిత్రమైనటువంటి ధ్వజస్తంభం. అది కూడా రీమాడలింగ్ చేసి దానికి డెవలప్ చేసానికి ఒక ప్రణాళిక వేసుకోవడం జరిగింది. అక్కడ కాకుండా ఇంకా కళ్యాణకట్ట, ఆ తర్వాత లోపల బాత్రూమ్స్ అన్నీ ఉన్నాయి.
అవన్నీ పక్కన స్థలం ఇస్తే కన్నా అవి షిఫ్టింగ్ చేసి అక్కడ కూడా మేము కట్టేదానికి సిద్ధంగా ఉన్నాము. ఊళ్ళో ఉన్నటువంటి అందరూ కోరేది ఒకటే, పుష్కరిణి కావాలని చెప్పి అడిగారు. అది కూడా చేసేకి మేము సిద్ధంగా ఉన్నారు. అది కాకుండా ఇక్కడ కళ్యాణ మండపం, కళ్యాణ మండపం కొంచెం రిపేర్స్ ఏమైనా ఉన్నా కూడా కళ్యాణ మండపంలో రిపేర్ చేపిస్తూ 4 రూమ్స్ కూడా కట్టించి ఒక డయామీటర్ తయారు చేసి ఇక్కడ ఒక 4 రూమ్స్ వేస్తే కానీ భక్తులు వచ్చే కూడా ఇబ్బంది లేకుండా ఉంటారు చెప్పడం జరిగింది. ఇంకా భక్తులందరూ ఒకటే కోరారు, స్వాతి నక్షత్రం రోజున ఆ రోజు అందరూ కూడా కళ్యాణం చేసుకోవాలి. ఆ కళ్యాణానికి తిరుమల తిరుపతి నుంచి మాకు ఒక 300 నుంచి 500 లడ్లు కావాలని చెప్పి వాళ్ళని విన్నపం చెప్పారు. అది కూడా అధికారులు చెప్పి అది కూడా తెప్పించేకి మేము ప్రయత్నం చేస్తాము. ఇంకా ఇంకొకటి కళ్యాణం జరుగుతుంది లోపల, నెలకోసారి కళ్యాణం జరిగినప్పుడు భక్తులందరూ కూడా లోపల కళ్యాణం చేసినప్పుడు అక్కడ ప్లేస్ తక్కువ ఉంది, మాకు బయట ఏమన్నా స్క్రీనింగ్ సిస్టమ్ కావాలని చెప్పి అడిగారు. అది కూడా స్క్రీనింగ్ సిస్టమ్ కూడా చేయమని చెప్పి అధికారులకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ మోస్ట్లీ నియర్లీ 2 కోట్ల వరకు కాస్ట్ కూడా అవుతుంది. ఈ తరిగొండ వెంగమంబ ఉన్నటువంటి పుట్టిన స్థలానికి, లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి సుమారుగా ఈరోజు మేము వచ్చి ఇక్కడ చూసి చాలా సంతోషం అనిపించింది. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్లలో వెలిసిన శ్రీ బుగ్గరామలింగేశ్వర స్వామివారి ఆలయం జాతర మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించి లింగాభిషేకాలు జరిపారు. స్వామివారిని దర్శించుకుని భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బాలాయపల్లి మండలం సుబ్రహ్మణ్యం గ్రామంలో వెలిసిన శ్రీ వళ్ళి దేవసేన సమేత శ్రీ షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువజామునే స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు పూజలు జరిపారు. భక్తులు ఈ పూజల్లో పాల్గొని స్వామివారిని సేవించారు. చిత్తూరు నగరంలో శ్రీకృష్ణ పీఠాధిపతి శ్రీకృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామి ఆధ్వర్యంలో అతిరుద్రయాగ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా 9వ రోజు సాయంత్రం యాగశాలలో రుద్రహోమం నిర్వహించారు. తొలుత కలశ పూజలను జరిపి నమక చమక రుద్రాష్టకాలతో హోమాలను జరిపారు. మండపంలో శివలింగాన్ని ఏర్పాటు చేసి బిల్వపత్రాలు పరిమళ భరిత పుష్పాలతో పూజలు జరిపారు. భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. లోక సమస్త సుఖినో భవంతు అనే వేదవాక్యుని అనుసరించే తిరుమల తిరుపతి దేవస్థానములు లోకం సుభిక్షంగా ఉండాలనే ఆశయంతో ఎన్నో వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తుంటుంది. ఇందులో భాగంగా పవిత్ర కార్తీక మాసంలో తిరుపతిలో ప్రసిద్ధిగాంచిన గుహాలయం శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వరాలయంలో విశేష హోమాలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటుంది. కార్తీక మాసం ప్రారంభం నుంచి పూర్తయ్యే వరకు ఈ కార్యక్రమాలను నిర్వహిస్తుంటుంది. ఇందులో భాగంగా ఈ నెల 25న ప్రారంభమైన శ్రీ కపిలేశ్వర స్వామివారి హోమం అత్యంత వైభవంగా జరుగుతోంది. ఈ మేరకు అర్ధనారీశ్వరుడి రూపంలో కపిలేశ్వరుడిని అందంగా అలంకరించి యాగశాల వేదికపై కొలవదీర్చారు. ఆపై రుద్రజపం హోమం చేసి లఘు పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు రుద్రయాగంలో పాల్గొని కపిలేశ్వర స్వామివారి అనుగ్రహాన్ని పొందారు. ఇక బుధవారం సాయంత్రం ఆలయంలోని యాగశాలలో అర్ధనారీశ్వరునికి పూజ, జపం, హోమం, రుద్ర త్రిసతి, బిల్వార్చన, నివేదన, విశేష దీపారాధన హారతి కార్యక్రమాలను నిర్వహించారు. హరిదేవేరి తిరుమల శ్రీవారి ఇష్ట సఖి సిరుల తల్లి శ్రీ పద్మావతీదేవి లోకపావనిగా కొలువై భక్తుల ఆరాధ్య దైవంగా విరాజిల్లుతున్న పుణ్యక్షేత్రం తిరుచానూరు. సాక్షాత్తు శ్రీనివాసుడే ఈ క్షేత్రంలో పద్మ సరోవరాన్ని నిర్మించి లక్ష్మీదేవిని తన తపస్సుతో మెప్పించి ఆమె సాక్షాత్కారం పొందినట్లు ఐతిహ్యం. డిసెంబర్ 4 నుంచి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఈ క్షేత్ర విశేషాలు మీకోసం. కలియుగంలో శ్రీ పద్మావతీదేవి శ్రీ మహాలక్ష్మి అంశగా అలమేలు మంగమ్మగా ప్రసిద్ధి చెంది పూజలందుకుంటున్నారు. పూర్వం తిరుచానూరు సుఖమహర్షి ఆశ్రమ ప్రాంతంగా వినుతికెక్కింది. అందుకే ఈ ప్రదేశం శ్రీ సుకుని ఊరుగా, కాలక్రమంలో శ్రీ సుఖనూరుగా, తిరుచకనూరుగా, తిరుచానూరుగా పేరొందింది. తిరుచానా అంటే శ్రీకాంత, శ్రీ మహాలక్ష్మి అనే అర్థాలు కూడా ఉన్నాయి. ఇంతటి విశిష్టమైన ఈ దివ్య ప్రదేశం ఎందరో మహర్షులు, యోగులు, సాధు పుంగవులు, మునులకు ఆవాసంగా ఉండేదని స్థల పురాణం. పూర్వం భృగు మహర్షి ముల్లోకాలను సందర్శిస్తూ వైకుంఠానికి వెళ్లిన సమయంలో తన రాకను గమనించని లక్ష్మీనారాయణులపై ఆగ్రహించి శ్రీ మహావిష్ణువు వక్షస్థలంపై కాలితో తంతాడు. ఆ హఠాత్ పరిణామానికి అలిగిన శ్రీ మహాలక్ష్మి వైకుంఠాన్ని వీడి భూలోకానికి చేరుకుంటుంది.
లక్ష్మీ వియోగాన్ని తట్టుకోలేని వైకుంఠ నారాయణుడు భూలోకంలోని కొల్హాపూర్కు చేరుకుంటాడు. మనోహర ఉద్యానవనాలు, పుష్పవాటికలతో ఆహ్లాదకరంగా ఉన్న కొల్హాపూర్లో ఎంత వెతికినా శ్రీనివాసుడికి శ్రీమహాలక్ష్మి అనుగ్రహం లభించలేదు. నిద్రాహారాలు మాని లక్ష్మీదేవి దర్శనం కోసం తపించిపోతున్న శ్రీమన్నారాయణుడికి లక్ష్మీదేవి అనుగ్రహం లభించాలంటే సువర్ణముఖి నదీ తీరంలో తపస్సు చేయాలని ఆకాశవాణి వాక్కు వినిపించింది. దీంతో శ్రీవెంకటేశ్వర స్వామి సువర్ణముఖి నదీ తీరంలో శ్రీసుఖనూరుగా వినితికెక్కిన ఇప్పటి తిరుచానూరులో శ్రీమహాలక్ష్మి కోసం 12 సంవత్సరాలు కఠోర తపస్సు చేసిన శ్రీనివాసుడికి శ్రీమహాలక్ష్మి కార్తీక శుక్ల పంచమి ఉత్తరాషాఢ నక్షత్రం రోజు సహస్ర స్వర్ణ పద్మదళాల నుంచి అలమేలు మంగమ్మగా ఆవిర్భవించి సాక్షాత్కారమిచ్చింది. పద్మసరోవరంలో వ్యూహలక్ష్మి వీరలక్ష్మిగా ఆవిర్భవించిన శ్రీమహాలక్ష్మి అంశలలో శ్రీనివాసుడు వ్యూహలక్ష్మిని తన వక్షస్థలంలో నింపుకోగా వీరలక్ష్మి స్వతంత్రలక్ష్మిగా, శ్రీ పద్మావతీదేవిగా, అలమేలు మంగమ్మగా తిరుచానూరులో కొలువై భక్తుల నీరాజనాలు అందుకుంటున్నారు. అందుకే తిరుచానూరు అలమేలుమంగ పట్నంగా నేటికీ వాడుకలో ఉంది. నాటి నుంచి తిరుచానూరు క్షేత్రంలో శ్రీ పద్మావతీదేవికి నిత్య పూజలతో పాటు ఉత్సవాలు, ఊరేగింపులు, కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. కార్తీక మాసం పంచమి తిథి రోజు అమ్మవారు పద్మసరోవరంలో ఆవిర్భవించడంతో నేటికి పంచమికి ముగిసే విధంగా అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం భక్తజన రంజకంగా నిర్వహిస్తోంది. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రతి ఒక్కరూ తిరుచానూరు శ్రీ పద్మావతి దేవిని కూడా దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఒకప్పుడు తిరుమల శ్రీవారి ధాన్యాగారంగా విలసిల్లిన తిరుచానూరులోనే తొలుత శ్రీవెంకటేశ్వరుడి వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగినట్లు చెబుతారు. అమ్మవారి ఆలయ రాజగోపురం 5 అంతస్తులతో సమున్నతంగా ఆకర్షణీయంగా నెలవై ఉంటుంది. ఆలయంలోకి ప్రవేశించగానే ఎదురుగా శ్రీకృష్ణస్వామి ఆలయం కనిపిస్తుంది. ఈ ఆలయాన్ని ఒకప్పుడు అళగియ పెరుమాళ్ ఆలయం అంటే అందమైన దేవుడు కొలువైన ఆలయం అనేవారని శాసనాల ద్వారా తెలుస్తోంది. ప్రతిరోజు శ్రీ పద్మావతి అమ్మవారి కళ్యాణోత్సవాన్ని శ్రీకృష్ణస్వామి వారి ముఖమండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బంగారు సింహాసనంపై ఆకమోక్తంగా నిర్వహిస్తారు. శాంతి నిలయంగా వినితికెక్కిన శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, గర్భాలయం, అర్ధమండపం, ధ్వజస్తంభం, బలిపీఠంతో సర్వాంగ సుందరంగా శోభిల్లుతుంటుంది. గర్భకుడిలో శ్రీ పద్మావతీదేవి పద్మపీఠంపై చేతిలో కమలాలను ధరించి వరద అభయ హస్తాలతో భక్తులకు సిరుల జల్లలను వరాలుగా అనుగ్రహిస్తూ దేదీప్యమానంగా దర్శనమిస్తుంటారు. ఇంతటి పురాణ ప్రాశస్త్యాన్ని అణువణువునా నింపుకుని కలియుగంలో హైందవ సంస్కృతి ఉన్నతికి సమున్నత వేదికగా నిలుస్తున్న తిరుచానూరు శ్రీ పద్మావతీదేవి ఆలయాన్ని ప్రతి ఒక్కరూ సందర్శించాలని, అలమేలు మంగమ్మ వారి ఆశీస్సులు మెండుగా అందుకోవాలని కోరుకుందాం. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర హెరిటేజ్ ప్రిజర్వేషన్ ట్రస్ట్ సనాతన సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించేవి ఆలయాలు. వారసత్వ పరిరక్షణలో భాగంగా మన పూర్వీకులు ప్రతిష్ఠించిన శిథిలావస్థలో ఉన్న ఆలయాల సంరక్షణ పునరుద్ధరణకు టీటీడీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ట్రస్ట్ శ్రీ వెంకటేశ్వర హెరిటేజ్ ప్రిజర్వేషన్ ట్రస్ట్. దేవాలయ వ్యవస్థను పటిష్టం చేయడానికి ఈ బృహత్తర యజ్ఞంలో మీ వంతు సహకారం అందించండి. ఆలయ సంస్కృతి వారసత్వాన్ని పరిరక్షించి దేవదేవుడి శుభాశీస్సులు అందుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-333 లేదా టీటీడీ వెబ్సైట్ను చూడండి. www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం.
హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో గణపతి హోమం జరిగింది. ముందుగా స్వామివారికి షోడశోపచారాలను పూర్తి చేశారు. తరువాత స్వర్ణాభరణాలు, ఆయుధాలు, పరిమళ భరిత పూలమాలలతో అలంకరించి అష్టోత్తర శతనామార్చనలు జరిపి మంగళహారతలిచ్చారు. ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో వేద పండితులు లోక కళ్యాణాన్ని కోరుతూ సైవాగమోక్తంగా గణపతి హోమాన్ని నిర్వహించారు. భక్తులు హోమంలో పాల్గొని ధ్వజస్తంభం వద్ద కార్తీక దీపాలు వెలిగించి తరించారు. అలాగే సికింద్రాబాద్లోని గణపతి ఆలయంలో విశేష అర్చనలు, హోమం, రమా సమేత శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలను నిర్వహించారు. గణనాథుడికి వివిధ రకాల పూలమాలలతో అలంకరణలు చేసి గరికతో సహస్ర నామార్చనల సైతంగా మంగళహారతలిచ్చారు. ఆలయ ప్రాంగణంలోని యాగమండపంలో సిద్ధి బుద్ధి సమేత శ్రీ వినాయక స్వామివారిని కొలువదీర్చి ఆగమోక్తంగా హోమాలను నిర్వహించారు. అనంతరం ఉత్సవ మండపంలో భక్తులు సామూహికంగా సత్యనారాయణ స్వామి వ్రతాలను ఆచరించారు. విజయవాడ పాత బస్తీలో కొలువైన శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో పూలంగి సేవ కన్నుల పండుగగా జరిగింది. ప్రాతకాలమే స్వామి అమ్మవార్లకు షోడశోపచారాలను పూర్తి చేసిన అర్చకులు మకర తోరణంలో కొలువదీర్చారు. వర్ణమయ పుష్పాలు, ఆభరణాలతో అలంకార భూషితులను చేసిన సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తికి పూలంగి సేవను మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ నయన మనోహరంగా నిర్వహించి నక్షత్ర హారతులు సమర్పించారు. భక్తులు జయ శ్రీరామ స్మరణలు చేసి పరవశులయ్యారు. అనంతపురం పాత ఊరులోని శ్రీ దత్తాత్రేయ స్వామివారి ఆలయంలో కార్తీక మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శివపార్వతుల కళ్యాణోత్సవం శోభాయమానంగా జరిగింది. ముందుగా ఆలయ ఆవరణలోని ఉత్సవ వేదికపై పుష్పాలు, స్వర్ణాభరణాలు, పట్టు వస్త్రాలతో అలంకరించిన స్వామి అమ్మవార్లను కొలువదీర్చారు. గణపతి పూజ, పుణ్యాహవాచనం, కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ, మంగళ్య పూజలను వేదోక్తంగా పూర్తి చేశారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ మంగళ్య ధారణ, తలంబ్రాల ఘట్టాలను వేడుకగా నిర్వహించారు. ఆది దంపతులను కళ్యాణోత్సవంలో వీక్షించి భక్తులు పరవశులయ్యారు. కడపలోని శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆశ్రమంలో దత్తాత్రేయ దేవాలయ ప్రాంగణంలో శ్రీ బాలసుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం జరిగింది. పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు తదితర సుగంధ ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం చేశారు. తరువాత పట్టు వస్త్రాలు, పూలమాలలతో అలంకరించారు. అష్టోత్తర శతనామార్చనలు చేసి ధూప దీప నివేదనలు అర్పించారు. ఇక కడపలోని శ్రీ విజయ దుర్గాదేవి ఆలయం ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లింది. అమ్మలగన్న అమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ శ్రీ విజయ దుర్గమ్మకు కుంకుమార్చనలు జరిగాయి. అర్చకులు ప్రాతకాలమే అమ్మవారికి అభిషేకాలు చేసి వర్ణమయ పుష్పాలతో, బంగారు ఆభరణాలతో అలంకరించారు. అనంతరం మహిళలు అమ్మవారి ముందు బారులు తీరి అష్టోత్తర శతనామార్చనలు, సహస్రనామ పారాయణాల నడుమ కుంకుమ పూజలు జరుపుకుని సౌభాగ్యప్రదాయని దివ్యాశిస్సులు అందుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని శ్రీ అక్షరకోటి గాయత్రి పీఠంలో కార్తీక మాసోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆలయంలోని శ్రీ సుందరేశ్వర స్వామివారికి అహోరాత్ర రుద్రాభిషేకం వేడుకగా నిర్వహించారు. కర్ణాటక స్వర్ణ హంపి పీఠం నుంచి వచ్చిన శ్రీ గోవిందానంద భారతి స్వామీజీ ప్రత్యక్ష పర్యవేక్షణలు శ్రీ సుందరేశ్వర స్వామివారికి 24 గంటల పాటు ఏకధాటిగా రుద్రాభిషేకాన్ని నిర్వహించడం విశేషం. ఈ సందర్భంగా గాయత్రి పీఠంలోని పరివార దేవతలకు, గాయత్రిమాతకు ప్రత్యేక పూజలు చేశారు. ఆపై స్వామీజీ పర్యవేక్షణలో జ్యోతిర్లింగాలకు అర్చన చేసి దీపోత్సవం నిర్వహించారు. అలాగే తూర్పుగోదావరి జిల్లా ఐపోలవరంలో శ్రీ ఆంజనేయ స్వామివారికి 100 తమలపాకుల పూజలు జరిగాయి. ఇక్కడి ప్రసిద్ధ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కేశవ స్వామివారి ఆలయంలో ఉపాలయంగా కొలువుదీరి ఉన్న శ్రీ ఆంజనేయ స్వామివారికి 100 తమలపాకులతో అర్చనలు చేశారు. విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం చేశాక రామబంటు శ్రీ ఆంజనేయ స్వామివారికి సుందరకాండ పారాయణాల నడుమ ఆకుపూజలు, సింధూరార్చన జరిపి హారతులిచ్చారు. నెల్లూరు సంతపేటలోని శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయం దీపాల కాంతుల్లో దేదీప్యమానంగా ప్రకాశించింది. కార్తీక మాసోత్సవాల్లో భాగంగా పవనసుతుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆపై ఆలయ ఆవరణంలో పుష్పాలతో రంగవల్లులను తీర్చిదిద్ది వాటిలో ప్రమిదలను పేర్చి అఖండ దీపం వెలిగించారు. అనంతరం ఆలయ ఆవరణమంతా దీపాలు వెలిగించారు. ధ్వజస్తంభం వద్ద ప్రాంగణంలో శివలింగం ఓంకారం రూపాల్లో దీపాలు వెలిగించి తరించారు. ఈ సందర్భంగా ఆలయం కార్తీక కాంతులతో వెలిగిపోయింది. వివిధ ప్రాంతాలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల సమాహారాన్ని కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై బుధవారం సాయంత్రం ఒడిస్సీ నృత్యం జరిగింది. ఢిల్లీకి చెందిన పౌలామి గుహా బృందం ప్రదర్శించిన ఒడిస్సీ నృత్యం శ్రీవారి భక్తులను అలరించింది. Hey.
జరురే రామాయే జగద పగత పాపం సపయసి పయసి సమేత భావ తాపం కేశవ దీత భృగుపతి హైదరాబాద్ రవీంద్ర భారతిలోని కళావేదికపై తెలంగాణ వాగ్గేయకార ఉత్సవాలు ఘనంగా జరిగాయి. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, శ్రీవాణి మ్యూజిక్ అకాడమీ, భద్రాచల రామగాన సమితి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సంకీర్తన గోష్ఠిగానం నిర్వహించారు. శ్రీరామచంద్రుని కీర్తిస్తూ భద్రాచల రామదాసు రచించిన పలు కీర్తనలను కళాకారులు వీణులు విందుగా ఆలపించారు. కళలకు కాణాచి రాజమహేంద్రవరంలో త్యాగరాజ స్వామివారి ఆరాధనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. త్యాగరాజనగర వాయిద్య కళాకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గౌతమి ఘాట్ వద్ద త్యాగరాజ స్వామివారికి పూజలు చేశాక వాయిద్యాల ద్వారా త్యాగరాజ స్వామివారి కృతులను వాయించి ప్రేక్షకులను రంజింపచేశారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలు మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.